నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తానేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు ధర్నా. 30 మధ్యంతర భృతి ఓటీస్ ప్రకటించాలని డిమాండ్. ప్రధానమైన డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. మామూలుగా ఇంటి దగ్గరికి వచ్చి రోడ్డు చెప్తారు కదా, అంటే అది రేపటికి దాని దానికి కాదు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాలూకా వైడ్గా ఇక్కడ తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ దగ్గర ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ మర్చిపోయి నేను ఏది కూడా ఈ ఉద్యోగులు చేయనన్న పరిస్థితి కనపడుతూ ఉంటాను. ఈవేళ బీఆర్సీ కానీ మరి ఏదైతే ఈ పెన్షనర్లకు వచ్చే కాండం పెన్షన్ కానీ 30% నిరుద్యోగ మధ్యంతర వృద్ధి కానీ అలాగే మరి చేసిన ఏదైతే మా ప్రామిస్ చేశాడో అవన్నీ కూడా మర్చిపోయిన పరిస్థితి. ఎక్కడా కూడా ఆయన మాట తప్పడం పడవ తెప్పడం అన్నారు. ఈవేళ ఆయన నోటి మాట తప్పడమే ఆయన ప్రతిదీ కూడా ఇక ఉద్యోగ ఐక్యత వద్దెల్లాలి వద్దెల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత. ఈరోజు మనం సమావేశం అయినందుకు సమావేశము అయిన సందర్భంగా అందరికీ కూడా ఉద్యమాబంధాలు తెలియజేస్తూ మనం దశల వారీ పోరాటంలో భాగంగా ఈరోజు 4వ రోజు మన జేఏసీ తాడేపల్లిగూడెం యూనిట్ చైర్మన్ గారు చెప్పినట్టుగా మన సమస్యలను ప్రభుత్వం పెడజేవన పెట్టిన కారణంగా మనం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పటికప్పుడు మన సమస్యల్ని ఫ్రెండ్లీ గవర్నమెంట్ మేము తీర్చుదాము అంటూనే ఏ ఒక్క సమస్యకు పట్ల కూడా శ్రద్ధ వహించకుండా అన్ని సమస్యలు కూడా సహజాధారణతోనూ అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో కూడా దీన్ని చూడడం అలాంటి వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు. ఇది ఒక నియంత పాలనలే ఉంది. ఈ నియంత హిట్లర్ టైప్లో తయారయ్యాడు. ఇలాంటి ప్రభుత్వాన్ని మన గుణపాఠం చెప్పి రాబోయే రోజుల్లో రేపు ఏప్రిల్ 2024లో మన ఉద్యోగులు అందరూ కూడా ఐక్యంగా మన ఓటుని ఏంటన్నది నిరూపించేసి మన సత్తా నిరూపించుకుని భవిష్యత్తు కార్యాచరణ చేసుకోకపోతే మన ఎంప్లాయీకి మనుగడే ఉండదు. దాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుని మనం దీన్ని జయప్రదం చేసి రాబోయే రేపు 20వ తారీఖుని జిల్లా కేంద్రంలో ఏలూరులో కూడా ధర్నా కార్యక్రమం అంటే ఏ విధంగా ఉంటుందో ఆ పరిస్థితి మా సర్వీస్లో ఉన్ని ఇవాళ మేము రిటైర్డ్ అయిపోయాం. మేము పనికిన ఆవు పాలిచ్చే ఆవు కాదు, పాలిచ్చే ఆవుకే వీళ్ళ దాన వేసే పరిస్థితి ఉంది. మా ఇన్నాళ్ళు చేసినటువంటి మరి దానికి కనీసం పాలు ఇవ్వట్లేదని దాన ఇవ్వన్న పరిస్థితిగా ఉంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. దీని ప్రభుత్వం మీ అందరం కూడా చాలా ఆవేదనతో ఉన్నాం. ప్రభుత్వం పునరాలోచించి మా మీద మాకు రావాల్సినవి మేము కొత్తగా ఎట్లా
కొత్తగా ఉన్నాయి పోగొట్టుకున్నాం, అవి మీరు కాపాడుకోకపోతే తర్వాత మేము మా బాధ్యతను మేము చూసుకుంటామని మీకు ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ. తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్ మరియు లైసెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ధరించాలని, ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరుగుతుంది, అదే విధంగా ప్రతి ఒక్కరు లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైనటువంటి అజిత మేడం గారి యొక్క ఉత్తర్వుల మేరకు తాడేపల్లిగూడెం పట్టణంలో మా డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మీద ప్రతిరోజు కూడా ట్రాఫిక్ పోలీస్ విభాగం తరఫున వెహికల్ చెక్కింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వెహికల్ చెక్కింగ్లో భాగంగా వాహన పత్రాలు అంటే ఈ 2-వీలర్స్ కానీ 4-వీలర్స్ కానీ ఆటోలు కానీ ఎక్కువగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళని కూడా కొంతమందిని గుర్తించడం జరుగుతూ ఉంది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి ప్రాసెస్ మీద వాళ్ళకి అవగాహన కల్పించి దాన్ని కౌన్సిలింగ్ చేసి కొంతమంది చేత డ్రైవింగ్ లైసెన్స్ కూడా అప్లై చేయించడం జరుగుతూ ఉంది. అలాగే దానికి సుముఖంగా లేని వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి నోడిఎల్ కింద ఫైన్లు ఇంపోజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎక్కువగా హెల్మెట్స్ లేని వాళ్ళని కూడా గుర్తిస్తున్నాం, హెల్మెట్స్ లేని వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ద్విచక్ర వాహనాల మీద వెళ్ళే వాళ్ళు ఎక్కువగా గత 3-4 సంవత్సరాల గణాంకాలు చూస్తే యాక్సిడెంట్స్ ఎక్కువగా 2-వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళకి పిలియన్ రైడర్ కావచ్చు రైడర్ కావచ్చు వాళ్ళకే ఎక్కువగా యాక్సిడెంట్స్ అయ్యి హెడ్ ఇంజురీస్ వల్ల చనిపోవడం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరేది ఒకటే, ఖచ్చితంగా 2-వీలర్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్స్ ధరించమని, డ్రైవింగ్ లైసెన్సు వాహన పత్రాలు అన్నీ కూడా ఖచ్చితంగా బండిలో పెట్టుకుని వెళ్ళాలని కోరుతా ఉన్నాం. మేము అడిగేటప్పుడు కొంతమంది ఫోన్లో చూపిస్తున్నారు, కొంతమంది సాఫ్ట్ కాపీ చూపిస్తున్నారు, కొంతమంది వాళ్ళ దగ్గర కాపీస్ ఉన్నాయి, కొంతమంది ఇంటికాడ ఉన్నాయని చెప్పడం ఇటువంటివి అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం కొన్ని ట్యాక్స్ అయిపోయిన వెహికల్స్కి అందులో ఆన్లైన్లో కూడా చూపించదు, ఆర్టీఓ లాగిన్స్లో బైక్ నెంబర్ కొట్టంగానే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అది మీ యొక్క ప్రథమ కర్తవ్యం, బండి నడిపే ప్రతి ఒక్కరికి ఆ వెహికల్ యొక్క రికార్డ్స్ కానీ మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ కలిగి ఉండాలని ఆ ఎంవీ యాక్ట్ రూల్స్లోనే ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఈ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ప్రతిరోజు కూడా టౌన్ అండ్ ట్రాఫిక్ విభాగంలో డ్రంకన్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కువగా యాక్సిడెంట్స్కి ఈ డ్రంకన్ డ్రైవింగే ఎక్కువగా కారణం అవుతుంటుంది. ఆ మత్తులో వేరే వారి వల్ల వేరే సక్రమంగా వెళ్ళేటువంటి వాడిని కొట్టడం వల్ల వాడి ఫ్యామిలీ రోడ్డు మీద పడటం, వాళ్ళ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఇదవ్వడం, హెడ్ ఇంజరీస్కి ఇదయ్యి కొంచెం ప్రాణాలు కోల్పోవడం, ఫెటాలిటీస్ అయ్యే అవకాశాలు కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి మన వల్ల వేరే వాళ్ళ యొక్క కి గాయపడడానికి కానీ వాళ్ళ ప్రాణాలు పోవడానికి కానీ కారణం అవుతున్నారు. కాబట్టి ఈ డ్రంకన్ డ్రైవ్ కూడా డైలీ చేస్తూ ఉన్నాం, ప్రజలందరూ గమనించాలి, ట్రాఫిక్ రూల్స్ని గమనిస్తూ ప్రతి ఒక్కరు కూడా వాహన పత్రాలు కలిగి డ్రంకన్ డ్రైవ్ లేకుండా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తారని మా పై అధికారుల ఉత్తర్వు మేరకు మేము చేసే ఈ డ్రైవర్స్కి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాఘ మాసము ఆదివారం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం నందు నిత్య పూజల అనంతరం మరల సూర్యనారాయణ బ్రహ్మత్వంలో శ్రీ అరుణ శ్రీ ధన్వంతరి హోమము ఘనంగా జరిగాయి. ముందుగా గణపతి పూజతో ప్రారంభించి పుణ్యావచనం, రక్షాబంధనము, నవగ్రహ మండపారాధన, శ్రీ అరుణ ధన్వంతరి అష్టోత్తర పూజలు అనంతరం హోమ ప్రక్రియతో పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా ముగిసింది. అక్కడ
మన తాడేపల్లిగూడెం రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం నందు ఈరోజు అరుణ హోమము ధన్వంతరి హోమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆరోగ్య నిమిత్తం ఐశ్వర్య నిమిత్తం అందరికీ ఆరోగ్యం ప్రసాదించాలని శ్రీనారాయణ స్వామివారికి ధన్వంతరి స్వామివారికి అష్టోత్తర పూజలు చేసి హోమం చేయడం జరుగుతుంది. ఇది మనకి ఇప్పుడు కూడా ఏదో ఒక హోమం రెండు నెలలకు ఒకసారి మన మందిరంలో జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి యొక్క కృపాకటాక్షాలు పొంది చలించవలసిందిగా కోరుతున్నాం. రామచంద్రరావుపేటలో రామచంద్రరావుపేటలో ఉన్నటువంటి శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం నందు మాఘమాసం మానవాసరం ఆదివారం సందర్భంగా ఈ రోజున శ్రీ సవిత్రు ఛాయావశా పద్మిని సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామి వారికి అష్టోత్తర శతనామ సహస్రనామ అర్చనలు, తదుపరి శ్రీ సౌరహోమము అరుణహోమము, అలాగే దేహారోగ్యం కొరకు ధన్వంతరి హోమము ఇత్యాది హోమములను నిర్వర్తించబడుతూ ఉన్నాయి. మాఘమాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో చేసేటువంటి స్నానం కానీ దానం కానీ విశేషమైన ఫలితాలను ఇవ్వబడుతూ ఉంటుంది. అలాగే మహామాఘి అని చెప్పి మాఘపూర్ణిమ కూడా చాలా విశేషమైన పర్వదినము. అలాగే రథసప్తమి, అలాగే మహాశివరాత్రి, ఇటువంటి మహాపర్వాలన్నీ కూడా మంచి పండుగలన్నీ కూడా ఈ మాఘమాసంలో మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున మాఘపాదివారం సందర్భంగా ఈ అరుణ హోమము ధన్వంతరి హోమము ఈ యొక్క కృష్ణయోగ ధ్యాన మందిరంలో నిర్వర్తించబడుతుంది. కాబట్టి యావన్మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నామండి. సామాజిక సేవలు, ప్రజలకు వివిధ రకాల సేవలందించడానికి ఆదర్శ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని ఆదర్శ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ రొక్కాల నాగా బుజ్జి పేర్కొన్నారు. అండి అందరూ అందరికీ నమస్కారం. ఆదర్శ సోషల్ స్వచ్ఛంద సంస్థ మరి నాగబుజ్జి గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో ప్రారంభించబడింది. ఇప్పటికే అనేకులకు మరి పేదవారైన వారికి మరి లేని వారికి కులము మతము ఏది చూడకుండా సహాయం చేస్తూ వస్తున్నారు. మరి ఈ సమయంలో తాడేపల్లిగూడెంలో ఈ నెల 20వ తారీఖున మరి ఒక కార్యాలయం ప్రారంభించాలి ఆదర్శ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థగా అని తలపెట్టి ఆ కార్యాలయాన్ని ప్రారంభించడానికి సిద్ధపడినారు. కనుక మరి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలో అనేకులు మరి అవార్డులు తీసుకున్నారు, అనేకులు సోషల్ వర్కర్స్గా అనేక స్థలాల్లో సేవ చేస్తూ వస్తున్నారు. అలాగే మీరు కూడా ఈ యొక్క సంస్థలో భాగస్వాములు కావాలని, మీరు కూడా మరి సోషల్ వర్కర్స్గా సహాయ సహకారాలు అందించాలని మరి ఆర్గనైజేషన్ తరఫున మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తాను. అందరికీ నమస్కారం. ఆదర్శ మరి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే తెలియనటువంటి వాళ్ళు మరి చాలా తక్కువ అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆ యొక్క సంస్థ ద్వారా అనేక మంది ఎంతో లబ్ధి పొందుతూ ఉన్నారు. పేదలు అంటే హెల్ప్ టు నీడీ పీపుల్ అనేటటువంటిది వారి యొక్క మోటో, వారి యొక్క లక్ష్యం. దీనికి మరి ముందుండి నడిపిస్తున్నటువంటి మరి రొక్కాల నాగబుజ్జి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగా ఎవరికైతే అవసరం ఉందో ఆ యొక్క అవసరాలు తీర్చడానికి మరి వారు ముందుంటూ
ఆ యొక్క అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మరి పక్క వాళ్ళకి సహాయం చేయడానికి వెనుకబడేటటువంటి ఆ వెనుకంజ వేసేటటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆయన ఒకే ఒక ఆదర్శంగా తీసుకొని మరి ఆ మదర్ తెరిసా గారు అన్నారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే. తాడేపల్లిగూడెం 35 వారన్ హౌసింగ్ బోర్డు కాలనీలో యానమాండ సజ్జ్యోతి 68 అనే వృద్ధురాలు ఇంట్లో మృతి 2 రోజులుగా ఇంట్లో నుంచి బయటికి రాకపోవడంతో, ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు, సమాచారం అందుకున్న సిఐ సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలు బంధువులకి సమాచారం అందించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బ్లడ్ సార్ అదే బాడీ మీద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.